Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Balaya unstoppable Chandrababu tone stopa adugadugo unstoppable tadupari episode tho Anushka ika aha OTT daddarelli povalsinde ani vera bhakti tho raastu poyadu o YouTuber kani edi ekkada promo edi అసలు ఆమె చాన్నాళ్లుగా ఏ ఇంటర్వ్యూలకు రావడం లేదు. నోనో రోజాతో మూడో ఎపిసోడ్ రాబోతోంది, ఇక చూసుకో నా రాజా అని మరో వీరభక్తుడు తాంబు నయల్ వెలిగించి మరీ వీడియో పెట్టేశాడు. అసలే జగన్ దగ్గర ఫుల్ మైనస్ మార్కులో ఉంది ఆమె. సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థులు పెంట పెట్టేస్తున్నారు ఆమెను పక్కకు నెట్టేస్తున్నారు. పైగా ఈటీవీ జబర్దస్త్ టీంతో రాసుకుని పూసుకొని ఆ కార్యక్రమాల్లో తిరుగుతూ మెచ్చుకుంటూ మంత్రి దాకా తన ఎదుగుదలకు ఈటీవే కారణమని చెబుతూ ఉంటే స్థితప్రజ్ఞుడైన జగన్కు ఏమో గానీ వైసీపీ నేతలకు మాత్రం ఒళ్ళంతా కారం పూసుకున్నట్లు మండుతోంది. ఈ స్థితిలో ఇక ఏకంగా బాలయ్య షోకు అటెండ్ అయితే అది సూసైడ్లే అవుతుంది. బాలయ్యతో ఆమె గతంలో కలిసి నటించి ఉండవచ్చుగాక, కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఒకే సీమ ఏరియాలో ప్రత్యర్థి ఎమ్మెల్యేలు. ఆమె మంత్రి ప్రస్తుతం పొలిటికల్ అంశాలని పక్కకు నెట్టేసి పాత సినిమా ముచ్చట్లు మాత్రమే మాట్లాడితే అది డొల్ల అన్స్టాపబుల్ అవుతుంది. ఇంకెవడో రాశాడు రజనీకాంత్ రాబోతున్నాడని, ఖర్చేమీ లేదు కదా రాసిపారేశాడు, నోటుకొచ్చిందే రాత కూసిందే కోత. పవన్ కళ్యాణ్తో అన్స్టాపబుల్ అనే వీడియోలు కూడా ఒకటి రెండు కనిపించినట్లు గుర్తు. నిజానికి అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఒకటో ఎపిసోడ్ చంద్రబాబు లోకేష్ 1000% హిపోక్రసీతో చంద్రబాబు వీలైనంతగా ఆ షో క్యారెక్టర్ను దెబ్బతీశాడు. తరువాత ఎలాగోలా టిల్లు జొన్నలగడ్డ సిద్ధు విశ్వక్సేన్లను పట్టుకొచ్చి రెండవ ఎపిసోడ్ షూట్ చేయించాడు. ఏదో అలా నడిచిపోయింది. ఎక్కడి చంద్రబాబు, వెంటనే ఎక్కడి సిద్ధు, విశ్వక్సేన్లు కాస్త రేంజ్ చూసుకోవాలి కదా. తరువాత అన్స్టాపబుల్ స్టాప్ మూడో ఎపిసోడ్కు సంబంధించిన ఏ ముచ్చటా లేదు. నిజానికి రమ్యకృష్ణ రాశి ఖన్నాలతో కలిసి ఎపిసోడ్ చేస్తారని వినిపించింది. మళ్ళీ ఏమైందో ఏమో కానీ ఇప్పుడు అది వినిపించడం లేదు. షూట్ కూడా జరిగినట్లు లేదు. డ్యాన్స్ ఐకాన్ షో జడ్జిగా ఆహా స్టూడియో పరిసరాల్లోనే తచ్చాడుతోంది రమ్యకృష్ణ. అయినా సరే ఆమెకి ఎందుకు ఇంట్రెస్ట్ లేదనే ప్రశ్నకు జవాబు లేదు. ప్రస్తుతానికి అసలు మూడో ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలు ఏమీ కనిపించడం లేదు. గెస్ట్లు కావాలను అని ఎంత ప్రయత్నించినా ఓ రేంజ్ ఉన్నవాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. అడవి శేషు శర్వానందలను ఒప్పించారన్నారు, ఇప్పుడది వినిపించడం లేదు. సో అదేమీ అన్స్టాపబుల్ కాదు, ప్రస్తుతానికి ఎందుకో స్టాప్. సిద్ధు విశ్వక్ ఎపిసోడ్ ప్రోమోలు 11 రోజుల క్రితం స్టార్ట్ చేశారు, 21న స్ట్రీమింగ్, అంటే దాదాపు వారం గడిచిపోయింది. మరి మూడో ఎపిసోడ్ ఏది బాలయ్య బాబు? ఫ్యాన్స్ వెయిటింగ్ ఎక్కడ.